గుల్లబ్బాయ్, నువ్వేం చేస్తానన్నా మమ్మల్ని ఒప్పించే. నేను చేస్తాను కదరా చూడండి. నువ్వేం చేస్తావో ముందే అనుకోవడం మంచిదిరా బాబు. నువ్వేం చేస్తానో భయంరా బాబు. ఓకే ఇలా రండి ఇలా రండి. ఇప్పుడు నేను తిన్నగా మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ ముసలాన్ని గుద్దేస్తా. గుద్దేసి ఓసారి ఇచ్చుకుంటా. అప్పుడే ఆనవాళ్ళు పట్టినట్టుగా, అరే మీరు శరత్ తాతగారు కదూ అంట. ముసలాడు పడిపోతాడు, బాయ్ పడిపోద్ది, మనం కలబడిపోతాం. ఎలా ఉంది? అవునరా. ప్రొసీడ్. ఆల్ ది బెస్ట్. బై. బెస్ట్ ఆఫ్ లక్. పిడకలంత కళ్ళున్నాయి కనపడతలేదని యాదవని. మరండి అదండి, సారీ అండి. ఉద్దేశ సారీ అంటే సరిపోద్దా? 75 రూపాయల మందు నేలపాలు చేశావు, గుడ్ల గొప్పల మొహం నువ్వు. సారీ చెప్పాను కదండి. మళ్ళీ సారీ అని ఉంటే సాక్స్ పెట్టేకల్ను. నేను ఒక్కడే, ఇంకా ముగ్గురు అమ్మబాబు తీసిస్తానండి. ఇప్పుడు ఏమైంది? మందు సీసా కింద పడి ఆ పెంకుల మీద నువ్వు పడి, ముసలాడేమో ఆడదాని మీద పడి, దాని మొగడేమో ముసలాడి మీద పడి, మొత్తం రొమాన్స్ లో దెబ్బలు తగిలాయంటే మాయ నాకే దక్కుతుందని శుభ సూచికం. ఈసారి వెళ్ళి మాయనే గుద్దేస్తా. పెద్ద దెబ్బలే తగలేదు, చాలా మైనర్. గురుదేవుడా, ఏది ఏమైంది? పరగొట్టి దొరిలించి దొరిలించి కొట్టించారమ్మా. తాతయ్య వాళ్ళని చూస్తే పోల్చగలవా? పోల్తటమా? కనబడితే పోలికలు దొరకటం నరికి పోగులెట్ను. వాళ్ళకి మీరు దొరికారంటే ఫినిష్. దొరకకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? మాయను మీరు మర్చిపోవాలి, నేను చూసుకుంటాను. ఒరే లింగు లింగు అంటూ మన నలుగురు దీనికోసం కాదు కూర్చుంటే ఇది మరో లింగమూర్తి గారికి ఎవడుగా లవ్ లెటర్ రాయడం లేదు కదా. నోర్మీరా. అది కాదురా, ఒకవేళ ఉండుంటే. ఉండదు. ఉంటే ఉత్తరం తీసి చదివితే తెలిసిపోతుంది కదరా. లోపల ఉత్తరం ఎలా చదవడం? నెక్స్ట్ క్లియరెన్స్ 3 PM. అంతవరకు ఏం చేద్దాంరా? వెయిటింగ్ వెయిటింగ్. మీకేమైనా పని ఉంటే వెళ్ళి చూసుకోండి, నేను మాత్రం వెయిటింగ్. నేను వెయిటింగ్. నేను వెయిటింగ్. ఐ టు లా 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 లవ్ ఇస్ లైఫ్. మా వాడు నాగార్జున అర్జున్ కి పోస్ట్ చేశాడు సార్. దేంట్లో సార్? సార్ 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 ఇవ్వండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. మా ఫ్యాన్స్ వచ్చేసి పరుగు పోతుంది సార్. ఈ 10 ఉంచుకోండి సార్. 20 రూపీస్ సార్. 50. 100. మహారాజశ్రీ నాన్నగారికి. నేను చెప్పానుగా లవ్ లెటర్ కాదని. లింగమూర్తి అని చెప్పింది కదా. చెప్పానా? అయితే చదువు. శరత్ అన్నయ్య వచ్చిన ఊరు నుండి ఈ ఉత్తరం రాస్తున్నాను. అన్నయ్య ఉన్న ఇంటికి వెళ్ళాను. అది ఆనంద్ అనే అతని ఇల్లు. అతను ఇప్పుడు బాంబేలోనే ఉంటున్నాడు. అతను పంపితేనే అన్నయ్య బాంబే నుండి పోయిన దీపావళికి ఈ ఊరు వచ్చాడు. ఆనంద్ తల్లి రాజ్యలక్ష్మి గారు అన్నయ్యను తన సొంత బిడ్డ ఆనంద్ కంటే చాలా ఆప్యాయంగా చూసుకునేవారట. ప్రస్తుతం ఆవిడొక్కతే ఆ ఇంట్లో ఉంది.
ప్రస్తుతం ఆవిడ ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. ఆనంద్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది. ఆనంద్ వచ్చి చాలా రోజులైందట. అన్నయ్య ఆనంద్ గదిలో ఉంచి వెళ్లిన తన సామాన్లు ఇంకా ఆ గదిలోనే ఉన్నాయి. ఎవరు బాబు మీరు? మీ ఇంట్లో ఉండేవాడు శరత్, ఆయన స్నేహితులు పిన్ని గారు. అవును. నా పేరు రాంబాబు, వీడు సత్యరాజు. నా పేరు బుల్లబాయ్, ఐఎమ్ జార్జ్. మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదే. తనకి స్నేహితులు ఉన్నట్టు కూడా శరత్ నాతో చెప్పలేదు. అయ్యో, ఒట్టు పిన్ని గారు, మేము శరత్ స్నేహితులమే, క్లోజ్ ఫ్రెండ్స్. లేకపోతే మాకు శరత్ పేరు ఎలా తెలుస్తుంది? మా గురించి మీతో శరత్ చెప్పకపోయిండొచ్చు, కానీ మీ గురించి మాతో చాలా విషయాలు చెప్పాడు. పోయిన దీపావళికి శరత్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ మాతో చెప్పాడు. మీ ఆనంద్ పంపితేనేగా శరత్ ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం మాతో చెప్పాడు. వచ్చిన క్షణం నుండి శరత్ని మీరు కన్నబిడ్డలా చూసుకునేవాడు కదా, ఎప్పుడు ఆ విషయమే చెప్తూ ఉండేవాడు. అంతేకాదు, అతను వెళ్లిపోయాక కూడా అతను పెట్టి పుస్తకాలు బ్యాగ్ అవన్నీ మీరు జాగ్రత్తగా చూస్తున్నాను కూడా చెప్పాడు. పిన్ని గారు, మేము వచ్చింది ఎందుకంటే మాకు శరత్ ఫోటో ఒకటి కావాలి. మా లైబ్రరీ మెంబర్ కదా శరత్, ఈ సంవత్సరం సావనిలో తన ఫోటో వేద్దామని. మా దగ్గర ఆ ఫోటో ఉందనుకోండి, కానీ అదంత పెద్ద బాగోలేదు. ఉండండి, చూస్తాను. అలాగే. ఇదిగో బాబు. అవును, మీరు ఎక్కడుంటున్నారు? చాలా దగ్గరలోనే. ఇది నా విజిటింగ్ కార్డ్. ఎప్పుడు ఇక్కడే ఉంటాం. మాయ బ్రదర్ మన గుడ్ ఫ్రెండ్. కాపాడు బాబా. మీ పన్నాడు ఎక్కడరా, మాయ వస్తే మాట్లాడి పంపిస్తాను. వాడెందుకురా, ఒకదాని ఒకటి మాట్లాడతాడు. నేనున్నానుగా, మాయ వస్తే నేను మాట్లాడి పంపిస్తాను. నో, కుదరదు. కుదరదంటే ఎలారా, వచ్చిన మనిషితో మాట్లాడకపోతే ఏం బాగుంటుంది? ఎందుకు బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ పరిచయం అయిన తర్వాత అందరం మాట్లాడితే పోలా. సర్లే గిరి, ఇట్రా మనని మాయ నమ్మడానికి ఫోటో ఒకటి చాలదు, ఇంకా బలమైన సాక్ష్యాలు కావాలి. ఆ మనసు ఏం చెప్పాలో చెప్పినట్టు గుర్తుందా? నీళ్ళు నవ్వులేవో, నిన్ను నవ్వులేస్తాను. మీ లోపల ఒక విషయం ఎవరికి చెప్పదు. ఒకవేళ నువ్వు ఏదో చెప్పడం మర్చిపోతే లోపలికి వచ్చి మమ్మల్ని అడిగి చెప్తానని చెప్పేసి. ఎవరు కావాలండి? ఇది రాంబాబు గారి ఇల్లేనా? హాయ్, నేను. పడిపోయింది పడిపోయింది రా. మా అన్నయ్య ఫోటో. ఆయన మీ అన్నయ్య గారండి? మా అయ్య గారికి చాలా కావాల్సినారండి. ఆయన మీ వెంటనే కలవాలి. ఎలా కలుపుతారండి? ఆయన గారు ఏడాది నుంచి కనబడకుండా పోయారండి. ఆ దంగతులు మా అయ్య గారు రోజు ఈ ఫోటో దగ్గర కూకుంటారండి. బకెట్లు బకెట్లు కన్నీళ్ళు తొడవలకి చచ్చిపోతున్నానండి. ఇది ఎప్పుడు చెప్పాడు వీడికి? నేను కలవాలన్నది మీ రాంబాబు గారిని. లేరు కదండి, బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళారండి. ఎక్కడికి? మధురానగర్ స్టేడియం లేండి. సరే, నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. మాయ కంటే ముందు మన స్టేడియంకి వెళ్ళాలి. అదండి. రే రాంబాబు, మనలో పెద్ద బాక్సర్లా కొట్టుకోకూడదురా. ఏదో మాయను మాయించడానికి ఉత్తుగా కొట్టుకుంటే చాలు. అదేం కుదరదు, చచ్చినా సరే చచ్చేలా కొట్టుకోవాల్సిందే. అప్పుడే మాయకి ఉన్న చెడు తేల్చుకుంటుంది. అవును, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నో సెంటిమెంట్స్, నో ఫ్రెండ్షిప్. రే, ఆ అమ్మాయి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కొట్టుకోవాలా? ఏదైనా సులువైన మార్గం చూసుకోవచ్చుగా. బోల్డ్ అని మార్గాలు ఉండొచ్చురా. వాళ్ళన్నీ బాక్సింగ్ ఛాంపియన్ విన్నాం కదా, మనం కూడా బాక్సింగ్ ఛాంపియన్ అయితేనే వాళ్ళన్నీ స్నేహితులను మాయ నమ్ముతుంది, మన గౌరవం పెరుగుతుంది. నాకు బాక్సింగ్ రాదురా. అంత దమ్ములేనాడు మాలాగా ప్రేమించడం ఎందుకురా? మాయ వచ్చేసిందిరా. Come on!
నేను మహమ్మద్ అలీ శిష్యుడిరా, మైక్ టైసన్ 36 సార్లు కొట్టాను, నాతో పెట్టుకోకండి, చంపేస్తాను.